భారతీయ జనతా పార్టీ వాళ్ళు అడిగితే ఏం చెప్తారంటే మీ వారసత్వం ఏంటంటే రాబోయే రెండు టర్ములకి సరిపడా నాయకులు మా దగ్గర ఉన్నారని చెప్తారు అంతమంది సమాజం కోసం పనిచేస్తున్నారు అన్నటువంటి విషయం చెప్తారు అందులో అది నిజమే అనిపిస్తుంది ఎందుకంటే అటల్ బిహారీ వాజ్పేయి అద్వాని వీళ్ళిద్దరు మూమెంట్లో ఇంకొక ఫేసులు అసలు పేర్లు ఉన్నాయిలే అనుకుంటమే తప్పించి ఆ టైంలో ప్రమోద్ మహాజన్ మురళీ మనోహర్ జోషి సుష్మా స్వరాజు అదొక టీం ఆ టైప్లో నడిచిపోయింది అదే టీంలో వారసులు ఉంటారనుకుంటే అకస్మాత్తుగా వచ్చినటువంటి వ్యక్తి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ తెర మీదకి రావడం ప్రధానమంత్రి అభ్యర్థి కావడం ఏకంగా అధికారాన్ని హస్తగతం చేసుకోవడం అది కూడా పూర్తి మెజార్టీతో సింగల్గానే మళ్ళీ సెకండ్ సింగల్ సింగల్గానే మళ్ళీ మెజార్టీ సాధించడం గతం కంటే ఎక్కువ సీట్లు సాధించడం జరిగిపోయింది ఇలాంటి దశలో కీలకమైనటువంటిది ఏంటంటే వాట్ నెక్స్ట్ మోడీ తర్వాత ఎవరిని విశ్వసిస్తున్నారు అంటే అమిత్ షాని వాట్ నెక్స్ట్ ఆ తర్వాత యోగి ఆదిత్యనాథ్ ప్రస్తుత ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆ ప్రాపకం సంపాదించుకుంటారు ప్రజల్లో తాజాగా ట్విట్టర్లో చూసుకుంటే యోగి ఆదిత్యనాథ్ని ఫాలో అయ్యే వాళ్ళ సంఖ్య ఇరవై ఆరు మిలియన్లు రెండు పాయింట్ ఆరు కోట్లు దాటింది యూపీ ముఖ్యమంత్రి కార్యాలయం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది సీఎంఓ ప్రకారం దేశంలో అత్యధిక మంది ట్విట్టర్ ఫాలోవర్లు కలిగిన మూడో రాజకీయ నేత యోగి ఆదిత్యనాథ్ మొదటి రెండు స్థానాల్లో నరేంద్ర మోడీ తొమ్మిదిన్నర కోట్లు అమిత్ షా మూడు పాయింట్ మూడు ఏడు కోట్లుంటాయి ఇప్పుడు రెండు పాయింట్ ఆరు కోట్లతో యోగి ఆదిత్యనాథ్ మూడవ స్థాయికి చేరారు దాదాపుగా ముఖ్య ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రతిపక్ష నేతలు అనేక దేశాల అధినేతలతో పోలిస్తే ట్విట్టర్లో యోగికి ఉన్న ప్రజాదరణ ఎక్కువేనంటూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది